నువ్వు ఎదుగుతుంటే ఓర్వలేక అసూయతో నిన్ను అభిమానించేవారికి, ఇష్టపడేవారికి నీ గురించి ఉన్నవి లేనివి చెప్తున్నారు కదా. అవి విన్నాక నీకేమో వాళ్ళని కొట్టేద్దామన్నంత కోపం, తిట్టేద్దామన్నంత కసి వస్తున్నాయి కదా. కంట్రోల్ కంట్రోల్, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్. అయితే ఇక్కడ నవ్వాలో ఏడవాలో అర్థం కాని విషయం ఏంటంటే, మన గురించి ఎవరైతే బ్యాడ్గా చెప్తున్నారో ఆ థర్డ్ పర్సన్ ఎవరో కాదు, మనకు బాగా తెలిసిన వ్యక్తి. నేను ఎక్కడో పేపర్లోనో సోషల్ మీడియాలో చదివానండి, శత్రువు విసిరే కత్తి కన్నా స్నేహితుడు విసిరే కత్తికి పదునెక్కువ అని. ఇలాంటివన్నీ విన్నప్పుడు అది నిజమే అనిపిస్తుంది. కానీ నీ గురించి బ్యాడ్గా చెప్పే ఆ థర్డ్ పర్సన్కి అర్థం కాని విషయం ఏంటంటే, తను నీ గురించి ఎవరికైతే బ్యాడ్గా చెబుతున్నారో ఆ మాటలు ఆ వ్యక్తే కాదు, దేవుడు కూడా వింటున్నాడు అని. ఏమంటే ఒక మాట చెప్పినా, ఇవన్నీ విన్న తర్వాత మనం దేవుని ప్రేమను కలిగి ఉన్న వాళ్ళం కాబట్టి మహా అయితే కోపంతో ఒక రెండు మాటలు అనగలం. కానీ ఈ విషయాన్ని మీరు దేవుడికి అప్పచెప్పేశారనుకోండి, దేవుడే మీ విషయంలో యుద్ధం జరిగించి మీ గురించి ఎవరైతే బ్యాడ్గా చెబుతున్నారో వింటున్నారో వాళ్ళ కళ్ళ ముందే దేవుడు మిమ్మల్ని ఉన్నతంగా హెచ్చిస్తాడు. అమేన్.